హాయ్ అండి, నేను అన్నపూర్ణ మాట్లాడుతున్నాను. వెల్కమ్ టు పూనా గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి ముల్లంగి వేసుకున్నాను. ఇగో ఇందులో వేసానండి ముల్లంగి, ఇగో ఇందులో వేసాను. ఇదంతా ముల్లంగి, ఇది క్యారెట్, ఇది పాలకూర. చూసారా ఎంత బాగుందో హెల్తీగా. అయితే ముల్లంగి చాలా వరకు అయిపోయాయి, మనం ఎంతవరకు అయిపోయాయో ఒకసారి చూసి హార్వెస్ట్ చేసుకుందామండి. ముల్లంగి కూడా మనం దుంపజాతి మొక్కలు, మీకు నేను చెప్తూనే ఉంటాను నా వీడియోలో, మనం 4:1 దుంపజాతి మొక్కలకి 4 గార్డెన్ సాయిల్, 1 శాండ్ కలుపుకోవాలి. కలుపుకున్నట్లయితే మనకి సాయిల్ లూజ్గా ఉంటే తొందరగా గ్రో అయిపోతుంది అన్నమాట. చక్కగా దుంప ఊరడానికి సాయిల్ లూజ్గా ఉంటే బాగా వస్తుంది. ఇంకా ఇప్పుడు చూద్దాం క్యారెట్ ఇది ముల్లంగి ఎంతవరకు వచ్చిందో చూడండి, అసలు ఎంత బాగా వచ్చాయో. వీటిని వాష్ చేద్దాం. ఒకటి తీసాను, ఇంకోటి కూడా తీసేద్దామండి. మనకి ఇలా వస్తే మనకి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చూసారా ఇలా అంటేనే మనకి పైకి వచ్చేసింది దుంప, అంటే చాలా హెల్తీగా. అసలు ఎంత సైజు లావుగా కూడా చూడండి, ఎంత లావు వచ్చిందో, చాలా బాగా వచ్చింది. 2 ఇంకా ఇంకోటి కూడా తీసేయచ్చు అనుకుంటున్నాను, తీసేద్దాం. ఇదిగో చూడ, అలా శాండ్ అయితే మాత్రం చూడండి లూజ్గా ఎంత లూజ్గా ఉందో. ఇది కూడా చాలా బాగా వచ్చింది, మొక్క కూడా వాడిపోయినట్టుగా అయిపోయింది. ఇది ఇంకా ఉందండి, తీసేద్దాం. వీటికి పురుగు పడుతూనే ఉంటుందండి. ఇది ఇంకా ఒకటి ఉంది. అయితే ఇలా దగ్గరగా వేయకుండా మనం దూరంగా వేసుకున్నట్లయితే, ఇగో ఇలా ఒక దాంట్లో ఒక గ్రో బ్యాగ్లో 4-5 మొక్కలు అయితేనే ఇంత బలంగా వస్తాయి. మిగతా వాటిలో కూడా చూద్దాం. సాయిల్ అయితే చూసారా, ఇగో ఇలా ఉండాలన్నమాట మనకి సాయిల్. చూడండి ఎంత లూజ్గా ఉందో, అలా ఉంటే మనకి బాగా ఊరుతుంది. సరే నెక్స్ట్ వేరే దాంట్లో కూడా చూద్దాం. నెక్స్ట్ మనం ఇందులో కూడా చూద్దాము. ఇదైతే చాలా ఫస్టే నేను నార ఎక్కువ వేసేసాను. వేసేసిన తర్వాత కొన్ని మొక్కలు తీసి సపరేట్గా వేసాను కాబట్టి బాగా వచ్చాయండి. ముల్లంగి అయితే మనం నారు పోసుకుని మొక్కలకి కొంచెం 2-4-5 ఆకులు వచ్చిన తర్వాత మనం వేరే నాటుకోవచ్చు. నాటుకుంటే అప్పుడు ఇంకా గ్రో అవుతూ బాగా ఉంటుంది. అయితే ఇక్కడ అన్నీ కూడా కొంచెం ఇది కూడా అయిపోయింది. అయితే దాని అంత రావు రాలేదన్నమాట, సన్నంగా వచ్చాయి. ఇంకా ఇక్కడ ఇంకా చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ కూడా తీసేద్దాం. ఇది కూడా చాలా బాగా వచ్చింది. అంటే ఇలా దగ్గరగా అవడం వల్ల కొంచెం మనకి గ్రోతింగ్ తక్కువగా ఉంది. ఇంకా ఇక్కడ కూడా ఇది కూడా అయిపోయిందండి. సరే మనకి ఎప్పుడు శాండ్ మాత్రం లూజ్గా ఉందంటే చక్కగా ఎంత బాగానో గ్రో అవుతాయి మనకి. నారు పోసుకుని మాత్రం సపరేట్గా వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి, ఉంచేయచ్చు కొంచెం. అన్నీ ఒకసారి అవసరం ఉండదు కదా. ఇది కూడా తీసేసాను. ఇదైతే చాలా లావుగా ఉంది. ఇంకా ఇవి ఉంచేద్దామండి. ఇవి వచ్చేసారా, ఇంకా ఇవి కూడా గ్రో అయ్యే కానీ ఇంకా పెద్ద లావు అవుతాయి అన్నమాట. వీటిని ఉంచేద్దాం. నెక్స్ట్ ఇందులో చూద్దాం. అలా నేను చాలా వాటిలో వేసేసాను అన్నమాట. ఇక్కడైతే ఎంత బాగున్నాయో వచ్చేసారా, ఆకు తీసి చూపిస్తాను. చాలా బాగా వచ్చాయి. ఇక్కడ కొన్ని ఊరిపోయాయండి, మధ్యలో చూద్దాం. ఓ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి, ఇరికి అయిపోయిందండి బాగా. వీటికి కూడా మనం ఏం చేయాలి, చక్కగా పురుగు పడతాయండి. ఏ ఆకు ఇలాంటి దుంపజాతి అయినా ఆకుకూరలకైనా బాగా మనకి పురుగు పడతాయి కాబట్టి నీమాయిల్ స్ప్రే చేయాలి బాగా. లేదంటే వంట సోడా అండి, ఈ మధ్యలో నేను వంట సోడా చేయడం వల్ల మనకి పురుగు పట్టే సమస్య అయితే మాత్రం చాలా వరకు తగ్గింది. ఇది వచ్చేసరికి ఇలా పురుగు పట్టేస్తూ ఉంటాయి ఎక్కడైనా, మనం చూసుకుని వంట సోడా వారానికి ఒకసారి కొట్టేసుకుంటే చాలా బాగా వస్తాయి, పురుగు సమస్య తగ్గుతుంది. ఇది కూడా అయిపోయింది మనకి, తీసేసాను. అంతా ఒకసారి కడిగితే మనకి బాగా వస్తాయి. ఇంక ఈ రోజుకైతే చాలు. ఇక్కడైతే ఎంత బాగున్నాయో లైన్గా వచ్చేసాయి అన్నమాట చూడండి, చాలా బాగా వచ్చాయి. మళ్ళీ ఒక 4-5 రోజుల తర్వాత దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది కూడా అయిపోయింది మనకి బాగా, తీసేద్దాం. సరే ఇది కూడా అయిపోయింది. సరే ఎంత బాగా వచ్చాయో ఒకసారి వాష్ చేద్దాము. నెక్స్ట్ క్యారెట్ అయితే ఇంకా అవ్వలేదు. ఎక్కడ నాకైతే ఒక్కటి కూడా దుంప ఇక్కడ కనిపించలేదు, కానీ ఒకటి తీసి చూద్దాం అసలు. లేదండి ఇంకా
ఇంకా దీనికి ఒక వారం రోజులు టైం పడుతుంది. ఇంకా కొద్దిగా అవుతూ స్టార్ట్ అయిందన్నమాట. ఇంకా కొద్ది రోజులు ఉంచుదాము. ఇదంతా కూడా మనకి క్యారెట్. సరే ఎంత బాగుందో క్యారెట్. ఇంకా అసలు పాలకూర అయితే చాలా హెల్తీగా వచ్చింది. పాలకూర కొంచెం హార్వెస్ట్ చేసుకోవచ్చు. పాలకూర కూడా కొంచెం హార్వెస్ట్ చేసుకుందాం. ఇలా పెద్ద ఆకులు తీసేస్తే పాలకూర ఒక్కసారి వేస్తే మనకి చక్కగా 2 సంవత్సరాల వరకు పాలకూర ఉంటుంది. వీటికి కూడా మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి, లేదు అంటే వంట సోడా. అన్నిటికీ కూడా స్ప్రేయర్లో వంట సోడా కలిపేసి మనం స్ప్రే చేసినట్లయితే బాగా పనికి వస్తుందండి. అలాగే మనకి ఆనపాదులకి, వీటికి, వంగ అన్నిటికీ కూడా ఇంగు ద్రావణం కానీ లేకపోతే వంట వంట సోడా అయితే చాలా బాగా పనిచేస్తుంది. పురుగు అన్నది లేకుండా బాగా పనిచేస్తుంది. ఎవరండి మనకు కావాల్సింది తెంపుకుని ఇలా ఉంచేస్తే మళ్ళీ మనకి చాలా బాగా వస్తుంది అన్నమాట. ఎప్పుడు కూడా సాయిల్ లూజ్గా ఉందంటే బాగా గ్రో అవడానికి అవకాశం ఉంటుంది. లూజ్గా ఉందనుకోండి విత్తనాలు వేస్తే బాగా మొలకెత్తుతాయి. దుంప జాతులు అయితే మనకి చాలా బాగా వస్తుంటాయి. ఇంకా పసుపు ఒకటి ఉంది, మనం దాన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. అలాగే నేను ఏదైనా క్రీపర్స్ తీసిన తర్వాత మొత్తం ఇలా చేసుకుంటానన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో మనకి. ఎండుటాకులతో బాగా కంపోస్ట్ చేసుకుంటాను. ఇలా బ్యాగులతో నేను ఎండుటాకులు దాచుకుని కంపోస్ట్ చేసుకుని అదే మొక్కలకి బాగా వేస్తారన్నమాట. ఎక్కువ ఎండుటాకులతో చేసిన కంపోస్ట్ అయితే మొక్కలకి మనకి చాలా చాలా లూజ్గా సాయిల్ చాలా బాగుంటుంది. ఇక చూసారా మరి ఎన్ని నాకు ముల్లంగి వచ్చాయో. సైజు పరంగా బాగా వచ్చాయండి. అలాగే మనకి లావుగా కూడా చాలా బాగా వచ్చాయి. అసలు ఎంత లావు ఉందో చూసారా. మనకి దుంప కూడా చాలా లావుగా చాలా బాగా వచ్చాయి. ఇంకా నేను తగినన్ని కోసుకున్నాను, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇలా మనం కిచెన్ కంపోస్టు, ఎండుటాకులతో చేసిన కంపోస్టులు వేసుకుంటూ, నీమ్ ఆయిలు లేకపోతే వంట సోడా జల్లుకుంటూ ఉంటే మనకి చీడపీడల నుంచి కాపాడుకుంటే మనకి ఎంత బాగా మనకి హార్వెస్ట్ బాగా వస్తుందండి. అసలు నేనైతే అసలు ఊహించలేదు ఇంత బాగా వచ్చింది. ఇంకా మనకి ఒక 1 వీక్లో మళ్ళీ ఇన్ని దుంపలు రెడీ అవుతాయన్నమాట. చూసారా మరి నా వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.